కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, మక్తపల్లి, నల్లగొండ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిమ్మాపూర్ సీఐ మహేష్ గౌడ్, కేడీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ దండ్రు నీలమ్మ, ఎంపీటీసీ మమత, మక్తపల్లి సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిరక్షిస్తాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, చెట్టుంటేనే క్షేమం. పాపూర్ కట్ట మీద, చెరువు కట్ట మీద సర్పంచ్ గారు నీలమ్మ మరియు ఎంపీటీసీ మమత మరియు ఎంపీపీ దేవేందర్ గారు మరియు ఇతర వార్డు సభ్యులందరూ గ్రామస్తులందరి సమక్షంలో హరితహారం ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుండి దత్తత తీసుకున్నాము. ఇంకా వేరే ప్లేస్ ఉన్న ఎక్కడన్నా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్న దగ్గర కూడా ఒకటి మియావాకి ఫారెస్టేషన్కి సంబంధించి ఎక్కువ చెట్లు పెట్టడానికి కొత్త జపాన్ టెక్నాలజీ అది, చెట్లు ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. గ్రామాలకు సంబంధించిన యువకులు ప్రముఖులందరి ఆధ్వర్యంలో హరితహార ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసినందుకు మా స్థానిక సర్పంచ్ కానీ స్థానిక ఎస్ఐ సిఐ గారు వారి పక్షాన కూడా గ్రామంలో పారిశుద్ధ్యం నిర్మించడానికి ఇంకా కార్యక్రమాలు చేస్తారని పోలీస్ శాఖ మా ఊరు దత్తత తీసుకుని సంతోషకరం.